ఒక్క టాపిక్ మనకి తెలుసు. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ అవార్డ్స్ అనేది మనకి ఎక్కడ నుండి వచ్చింది అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం జస్ట్ ఫర్ ఎ మినిట్. సో మనకి ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంటల్ గోల్స్ ని మనకి ఉన్న గోల్స్ అన్నింటినీ కూడా 9 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. యాక్చువల్ గా మనకు ఉన్నది 17 సస్టైనబుల్ గోల్స్ అయితే మనకి 9 కేటగిరీస్ గా చేశారు. 9 కేటగిరీస్ గా చేసినప్పుడు టోటల్ 29 డిపార్ట్మెంట్స్ అందులో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో లాస్ట్ టైం మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంత కోఆర్డినేట్ చేసుకోవడానికి టైం పట్టింది. సో ఈసారి మనకు అందరం అవేర్నెస్ ఉంది కాబట్టి ఈసారి ప్లాన్ చేసుకునేటప్పుడే ఆ 29 లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలనేది మన ఈ ప్రజెంట్ ఈ కన్వర్జెన్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో డిఆర్డిఏ తరపు నుండి 3 థీమ్స్ లో మనకి డేటా అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. మనం ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఈ 3 థీమ్స్ చాలా అంటే ఇంపార్టెంట్ గా ఎక్కువ వర్క్ చేస్తాము. ఫస్ట్ వన్ పావర్టీ ఫ్రీ పంచాయత్ కావడానికి ఏమేం కావాలి, దానికి డిఆర్డిఏ నుండి ఏమేం సపోర్ట్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి వాటర్ సఫిషియంట్, అంటే ఇది 2 డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ ఉంటుంది. వన్ ఇస్ ఆల్రెడీ ఇక్కడ మిషన్ భగీరథ వాళ్ళు ఉన్నారు, అందులోనే మనకి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో లాస్ట్ టైం రీకలెక్ట్ చేసుకుంటే విడబ్ల్యూఎస్సికి సంబంధించి మన గ్రామ పంచాయతీకి సంబంధించే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్. సో క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్లో మన మోడల్ విలేజ్ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మోడల్ విలేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే విలేజ్ ఉంటుందో దాంట్లో 100% శానిటేషన్ బాగుండాలి, టాయిలెట్స్ ఉండాలి, గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఉండాలి, ఐఈసీకి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఉండాలి. సో ఎక్కడ చూసినా కూడా మినిమల్ లిటర్ మినిమల్ స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా కన్సిడరబుల్ ఉంటుంది, కానీ విజువల్లీ క్లీన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒక విలేజ్ మోడల్ విలేజ్ అయితే ఆటోమేటిక్గా అది హెల్దీ విలేజ్ కూడా అవుతుంది. సో ఇవి మన ఎస్బీఎం నుండి ఉన్న గోల్స్. సో ఒక్క సో ఈ ఎస్బీఎంలో మనం ఏం చేద్దాం అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఎం ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది టాయిలెట్స్. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ అనేది అయిపోయింది. సో టాయిలెట్ ఫేజ్ అనేది అయిపోయినప్పటికీ కొంత గ్యాప్స్ అనేది ఇంకా ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయత్లో. సో ఆ టాయిలెట్స్ కి సంబంధించి న్యూ శాంక్షన్స్ ఎన్ని ఉన్నాయో అవి మనం ఈ జీపీడిపిలో ప్రపోజ్ చేసుకోవచ్చు. సో ఆ న్యూ శాంక్షన్స్ ఎన్ని కావాలి అనేది మనం ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఎస్బీఎం ద్వారా శాంక్షన్ చేసుకొని ఆ గోల్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ టాయిలెట్ కట్టినప్పటికీ కొంత గ్యాప్స్ అనేది ఉన్నాయి. అందరికీ ఆల్రెడీ మనకి పంచాయత్ సార్ నుండి మనకు తెలిసిందే సింగిల్ ఫిట్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఎన్ని ఉన్నాయి, ట్విన్ ఫిట్ ఎన్ని ఉన్నాయి. సో ఈ మూడింటిలో టెక్నికల్ గ్యాప్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ చేసుకొని మనం విలేజ్ శానిటేషన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. సో దాన్ని బట్టి జీపీడిపి చేసుకునేటప్పుడు ఫండ్ కన్వర్జెన్స్ ఎలా చేసుకోవాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ఒకవేళ ట్విన్ ఫిట్ ఉన్నప్పటికీ టెక్నికల్ గ్యాప్స్ ఉంటాయి, లైక్ చాంబర్ బాక్స్ లేకపోవడము, వెంట్ పైప్స్ పెట్టడము, వీటన్నిటికీ కూడా సెపరేట్గా ఫండింగ్ అనేది మనకి ఏమీ రాదు. సో దాన్ని ఎలా చేసుకోవాలి? సో ఫండింగ్ అనేది రాదు అన్నప్పుడు మనకు కొంత గవర్నమెంట్ నుండి మనకు కొంత రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఏదైనా మనం బెనిఫిషియరీని మోటివేట్ చేసి చేపించుకోగలగాలి ఫస్ట్ వే. సెకండ్ వే వచ్చేసి మన 15 ఫైనాన్స్ ఫండ్స్ నుండి కూడా రెట్రో ఫిట్టింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకోవచ్చు అంటే ఇన్స్టాంట్గా వెళ్ళిపోయి మనం చేస్తాము అంటే పాసిబుల్ అయ్యే పని కాదు. కాబట్టి మనం ఫస్టే ఎంత రెట్రో ఫిట్టింగ్ అవసరం ఉంది అనేది మనం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్వే లాంటివి చేసుకొని మనం ఇంత అవుతుంది అనేది ప్రపోజల్లో అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ టాయిలెట్స్. ఆల్రెడీ మనం తీసుకున్నాము, ఇంకా ఎక్కడైనా అవసరం అయితే ఎస్బీఎంలో తీసుకోవచ్చు. ఎస్బీఎంలో తీసుకున్నప్పటికీ అగైన్ కన్వర్ట్ చేస్తాం. 15 ఫైనాన్స్లో మనకి 30% కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, కాబట్టి 15 ఫైనాన్స్లో కూడా ప్రపోజల్స్ పెట్టుకునేటప్పుడు మెన్షన్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి టాయిలెట్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మేజర్ పోర్షన్ సెగ్రిగేషన్ షెడ్ కన్స్ట్రక్షన్. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది అయిపోయింది, బట్ దాని తర్వాత దాని మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ మనకి చుట్టూ ఏమన్నా ప్రాబ్లం అయితే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, దానికి ఫండ్ ఎక్కడ నుండి మీట్ అవ్వాలి. సో మనం ఫస్టే ఈ గ్రామ సభ ఏదైతే పెడతామో ఆ లోపు వర్కౌట్ చేసుకోవాలి ఇయర్ మొత్తానికి మనకి ఎంత అవసరం అవుతుంది, దాన్ని మనం 15 ఫైనాన్స్లో ఉండి మీట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి శానిటేషన్ వర్కర్స్కి ఏదైతే ఎక్విప్మెంట్ అవసరమవుతుందో
ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించి కూడా 15 ఫైనాన్స్ లో ముందే మనం మార్క్ చేసుకోవాలి. సో లాస్ట్ టైం మనం అందరం కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం, ఎందుకంటే రీవాల్యుయేషన్ చేయడం